హాయ్ ఫ్రెండ్స్, కొంతమంది తెలిసో తెలియకో ఇలా గీజర్లో వచ్చిన హాట్ వాటర్ని పిల్లలకి స్నానం చేయించడం అండ్ తలస్నానం చేయడం, పెద్దవాళ్ళు కూడా తలస్నానం చేయడం చేస్తారు. అయితే పిల్లలకి స్నానం చేయించడం వల్ల ఏమవుద్దంటే వాళ్ళకి ర్యాషెస్ వస్తాయి. ఎందుకు వస్తాయో మీకు చెప్తాను. అండ్ పెద్దవాళ్ళు ఏంటంటే తలస్నానం చేస్తారు, హాట్ వాటర్ వస్తుంది కదని అలా తలస్నానం చేస్తే కొన్ని రోజులకి మన హెయిర్ అన్నది హార్డ్ అయిపోద్ది. ఎందుకంటే మీరు బాగా గమనిస్తే ఆ గీజర్ లోపల హీటర్ ఎలా ఉంటుంది అన్నమాట, అది మీకు తెలియదు. ఎందుకు ఎలా ఉంటుందంటే మనం ట్యాంకులో నుంచి డస్ట్ వస్తుంది, ఆ డస్ట్ వచ్చి గీజర్లో స్టోర్ అవుతుంది. స్టోర్ అయిన తర్వాత ఇవి ఇలా మారిపోతాయి అన్నమాట కొన్ని రోజులకి, అది మనకు తెలియకుండానే అలా ఉంటుంది. యాక్చువల్ పైకి ఎలా కనబడుతుంది గీజర్, ఇలా నీట్గా కనబడుతుంది, నీట్గా కనబడుతుంది కానీ లోపల ఎలా ఉంటుందంటే అలా ఉంటుంది. సో మీరు చిన్నపిల్లలకి గీజర్ వాటర్ పట్టద్దు. రెండోది ఏంటంటే పైన ఇప్పిన తర్వాత గీజర్ని ఇలా డస్ట్ వస్తుంది అన్నమాట మొత్తం అంతా. ఇలా ఉండి స్టోర్ అయిన వాటరు ఎందుకు వస్తుందంటే ఇలా మట్టి ఉంటుంది, ఇంతలా మట్టిలో స్టోర్ అవి ఈ మట్టిలో కలిసిన వాటర్ హీట్ అయ్యి అది మనకు వస్తుంది అనమాట. అప్పుడు మనకి వచ్చినప్పుడు మన పెద్దవాళ్ళకి పర్లేదు కానీ చిన్నవాళ్ళకి ర్యాషెస్ వచ్చేస్తాయి. ఎందుకంటే వాళ్ళ చర్మం చాలా సెన్సిటివ్గా ఉంటుంది కాబట్టి తొందరగా ఎఫెక్ట్ అయిపోద్ది, మనకైతే చర్మం కొంచెం మందంగా ఉంటుంది కాబట్టి మనకి ఎఫెక్ట్ అవ్వదు అనమాట. సో గీజర్ ఇలా ఇప్పితే ఇలా ఉంటుంది. మీరు గీజర్ వాటర్ అయితే తలస్నానం కానీ చిన్నపిల్లలకి స్నానం కానీ చేయించద్దు, ఎందుకంటే దీనివల్ల చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయన్నమాట. ఇది ఒకటి, లోపల హీటర్ ఎలా ఉంటుంది అనమాట. సరే, వీడియోకి యూజ్ అవుతుంది అనుకుంటున్నాను. వీడియోకి నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్.